హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఇటుకలు వాడితే మంచిది, ఎటువంటి ఇటుకలు వాడితే ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే ఎటువంటి ఇటుకలు వాడటం ద్వారా మన యొక్క ఇంటికి క్రాక్స్ ఇలాంటివి రాకుండా లైఫ్ ఎక్కువ ఉంటుంది అనే విషయాలు ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. అలాగే ఇటుకలు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే తెలియజేస్తాను. ఈ ఒక్క వీడియో అనేది పూర్తిగా చూడండి, మీ ఇంటికి ఎలాంటి ఇటుకలు వాడుకోవాలి అనే విషయంలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా మనం ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్న బ్రిక్స్ వచ్చేసి ఎర్ర ఇటుకలు అండి. అలాగే సిమెంట్ రాళ్ళు, తర్వాత ఏఏసీ బ్లాక్స్, అలాగే ఇప్పుడు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది అనమాట కొత్తగా. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అనేవి మనకి అన్ని చోట్ల అందుబాటులో ఉండవు కాబట్టి వీటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముందుగా ఎర్ర ఇటుకలు అండి. ఈ ఎర్ర ఇటుకలు వచ్చేసి మనకి బంకమట్టి, అలాగే ఇసుక, ఐరన్ ఆక్సైడ్, చెక్క పొట్టు ఇలాంటివి కలిపి బాగా ఎర్రగా కాల్చి వీటిని అమ్ముతూ ఉంటారు కాబట్టి వీటిని మనం ఎర్ర ఇటుకలు అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. మట్టి ఇటుకలు అని చెప్పి కూడా కొన్ని ఏరియాల్లో పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ ఇటుకలు వచ్చేసి చాలా చాలా నాణ్యంగా అయితే ఉంటాయి అనమాట. ఈ ఎర్ర ఇటుకలతోటి ఇల్లు అనేది కట్టుకోవడం ద్వారా ఇల్లు అనేది చాలా చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట. అంటే బయట మనకి ఎంత వేడి ఉన్నా సరే లోపల మనకి చల్లగా ఉండే విధంగా చేస్తాయి అనమాట ఈ ఎర్ర ఇటుకలు, మట్టి ఇటుకలు అనేవి. ఈ ఎర్ర ఇటుకలు వాడుకోవడం వల్ల మనకి కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఏంటంటే మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ అనేది బాగుంటుంది, ఫ్యూచర్లో క్రాక్స్ ఇలాంటివి రాకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో ఈ ఎర్ర ఇటుకలు అనేవి వాడుకోవడం ద్వారా మనకి హౌస్ యొక్క బడ్జెట్ అంటే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఎర్ర ఇటుకలు వాడుకోవడం ద్వారా మనకి లేబర్ అంటే వర్క్ చేసే టైం అనేది పెరుగుతుంది, అలాగే వర్కర్స్ అనే వాళ్ళు ఎక్కువ పడతారు, అలాగే మెటీరియల్ కూడా ఎక్కువ మోతాదులో ఖర్చు అనేది అవుతుంది. ఇసుక ఖర్చు పెరుగుతుంది, సిమెంట్ ఖర్చు పెరుగుతుంది, ఇలా ప్రతి మెటీరియల్ యొక్క ఖర్చు కూడా పెరుగుతుంది ఈ ఎర్ర ఇటుకలు అనేవి వాడుకోవడం ద్వారా. కానీ క్వాలిటీ విషయంలో వచ్చేసరికి నెంబర్ వన్ అంటే ఇటుకరాళ్ళే, ఎర్ర ఇటుకలే అని చెప్పుకోవచ్చు అండి మనం. అలాగే ఈ ఎర్ర ఇటుకలు అనేవి మనకి 9 ఇంచెస్ మాత్రమే ఉంటాయి అనమాట. అంటే పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అయితే ఉంటాయి, వెడల్పు వచ్చేసి మనకి 4 ఇంచెస్. ఈ విధంగా అయితే ఇటుకరాళ్ళు అనేవి ఉండటం జరుగుతుంది. మనకి 9 ఇంచుల పిల్లర్స్ ఎవరైతే వేసుకొని ఇల్లు అనేది కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బ్రిక్స్ అంటే ఈ ఎర్ర ఇటుకరాళ్ళు బ్రిక్స్ అనే మనం చెప్పుకోవచ్చండి. అలాగే చాలా మంది చేస్తున్నారు ఏంటంటే జనరల్ గా ఈ ఇటుకరాళ్ళతోటి కింద బేస్మెంట్ అనేది కట్టుకుంటున్నారు. అంటే పర్ఫెక్ట్ గట్టిగా ఉండాలంటే బేస్ అనేది గట్టిగా ఉండాలి కాబట్టి పిల్లర్స్ అనేవి వేసుకొని ఈ ఇటుకరాళ్ళతో బేస్ అనేది కట్టుకుంటున్నారు. అక్కడి నుంచి మనకి సిమెంట్ రాళ్ళు, వేరే వేరే బ్రిక్స్ పెట్టి వర్క్స్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క బడ్జెట్ అనేది కొంచెం తగ్గించుకోవడం జరుగుతుంది. ఏదైనా బేస్మెంట్ లేదా హౌస్ అనేది పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం ఎర్ర ఇటుకలే వాడుకోవాలి. వీటి యొక్క కాస్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే తీసుకుంటారండి. కాకపోతే 9 రూపాయలు కానించి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉండటం జరుగుతుంది. మంచి క్వాలిటీ బ్రిక్ కావాలంటే 9 రూపాయలు, 10 రూపాయలు, 11 నుంచి 12 రూపాయల దాకా కూడా ఈ ఎర్ర ఇటుకల కాస్ట్ అనేది ఒక్కొక్క ఏరియాని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. అన్న మీరు ఏది సజెస్ట్ చేస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే నేనైతే ఫస్ట్ చాయిస్ కింద ఇటుకరాళ్ళనే తీసుకోమని చెప్తానండి. తర్వాత వచ్చేసి మనకి ఎక్కువగా సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతంలో మనకి సిమెంట్ బ్రిక్స్ని అయితే యూజ్ చేస్తున్నారండి. ఇవి వచ్చేసి మనకి బేబీ చిప్స్, ఇసుక, సిమెంట్, అలాగే బూడిద, సున్నం ఇలాంటివి ఉపయోగించి ఈ బ్రిక్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారండి. వీటి సైజెస్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. 10 ఇంచెస్ ఉంటుంది, కొన్ని కొన్ని చాట్ల 11 ఇంచెస్ అయితే ఉంటుంది, అలాగే వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ దాకా అయితే ఉంటుంది, అలాగే 8 ఇంచెస్ కూడా వీటిలో రకాలు ఉంటాయి అనమాట. అలాగే హైట్ విషయానికి వచ్చినట్లయితే 5 ఇంచెస్. ఈ విధంగా అయితే వీటి సైజెస్ అనేవి ఉండటం జరుగుతుందండి. ఇక వీటి కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 17 రూపాయలు, 18 రూపాయలు, 20, అలాగే 22 రూపాయల దాకా కూడా ఈ బ్రిక్స్ అనేవి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఏరియాని బట్టి రేట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సిమెంట్ రాళ్ళు అనేవి మనకి ఎక్కువగా ఇటుకరాళ్ళు ఎవరైతే యూజ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం బేస్మెంట్ వరకు ఇటుకరాళ్ళు యూజ్ చేసుకున్నా సరే అక్కడి నుంచి ఎక్కువగా ఈ సిమెంట్ రాళ్ళని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ సిమెంట్ రాళ్ళు కూడా మనకి చాలా చాలా గట్టిగానే ఉంటాయండి. అతి తక్కువ బడ్జెట్లో వర్క్ అనేది తొందరగా ఫినిష్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఉపయోగించుకోవడం వల్ల మనకి వర్కర్స్ అనేవాళ్ళు తక్కువే దీనికి పడతారండి, అలాగే వర్క్ చేసే టైం అనేది త్వరగా పూర్తవుతుంది అనమాట. వర్క్ కూడా త్వరగా పూర్తవుతుంది, మెటీరియల్ ఖర్చు కూడా మనకి చాలా వరకు తగ్గడం జరుగుతుంది అనమాట ఈ వాడుకుంటే ఈ సిమెంట్ రాళ్ళు అనేవి మనం
యూస్ చేసుకున్నట్లయితే. అలాగే ఇవి ఎక్కువగా తక్కువ బడ్జెట్లో చేసుకుంటానికి అలాగే త్వరగా వర్క్ అనేది పూర్తి చేసుకుంటానికి ఉపయోగపడతాయి, కానీ మనకి లైఫ్ అనేది ఇటుకురాలతో పోల్చుకుంటే దానంతా ఇవి పనిచేయవండి. అలాగే అవి మనకి చల్లగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఇవి అంత చల్లగా కూడా ఉండవు అనమాట. మనం రెండు వైపులా ఫ్లాస్టింగ్స్ చేసుకున్నా సరే మనకి ఇటుకురాలతో పోల్చుకున్నట్లయితే దానికన్నా ఇవి తక్కువే వర్క్ అనేవి చేయడం జరుగుతుంది. అలాగే ఇవి మనకి క్రాక్స్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ఫ్యూచర్లో. అలాగే ఈ ఇటుక రాళ్ళు కానీ ఈ సిమెంట్ రాళ్ళు కానీ మనకి క్యూరింగ్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. ఎంత క్యూరింగ్ అనేది చేస్తే రాయి అనేది అంత గట్టిపడటం జరుగుతుంది, మనకి క్వాలిటీగా కొన్ని రోజులు ఉండటం జరుగుతుంది. కాబట్టి సిమెంట్ రాళ్ళు యూస్ చేసినా ఇటుక రాళ్ళు యూస్ చేసినా క్యూరింగ్ విషయంలో మట్టుకి మీరు రాజీ అనేది పడకూడదు, క్యూరింగ్ అనేది బాగా చేసుకోవాలి. అలాగే ఈ ఎర్ర ఇటుకలు కానీ ఈ సిమెంట్ బ్రిక్స్ కానీ మనకి బరువు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బరువు లేని రాళ్ళు అంటే ఏఏసీ బ్లాక్స్, ఇవి మనకి వెయిట్లెస్ బ్రిక్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ ఏఏసీ బ్లాక్స్నే వెయిట్లెస్ బ్రిక్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఇవి వచ్చేసి మనకి సిమెంటు, సున్నం, బూడిద, జిప్సం మరికొన్ని పదార్థాలు కలిపిన మిశ్రమాలను యూజ్ చేసి ఈ బ్రిక్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారండి. ఇవి ఏఏసీ బ్లాక్స్ అనమాట. వీటి యొక్క సైజెస్ వచ్చేసి మనకి 2 అడుగులైతే పొడవు అయితే ఉండటం జరుగుతుంది. పొడవు అనేది 2 అడుగులు ఉంటుందండి. అలాగే వెడల్పు విషయానికి వచ్చినట్లయితే ఇందులో 4 ఇంచెస్ ఉంటాయి, 6 ఇంచెస్ ఉంటాయి, 9 ఇంచెస్ ఉంటాయి. సైజులు అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే వీటి యొక్క ధర వచ్చేసి మనకి 4 ఇంచుల బ్రిక్ చూసుకున్నట్లయితే 48 రూపాయలు ఆ విధంగా పడుతుంది. అలాగే 6 ఇంచెస్ బ్రిక్ చూసుకున్నట్లయితే మనకి 68 రూపాయలు లేదా 66 రూపాయలు ఆ విధంగా పడుతుంది. అలాగే 9 ఇంచెస్ బ్రిక్ చూసుకున్నట్లయితే మనకి 98 రూపాయలు ఆ విధంగా అయితే మనకి రేట్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఏరియాని బట్టి కూడా రేట్లు అనేవి మారుతూ ఉంటాయండి. ఇది కామన్ వే, ఎక్కడైనా సరే మనకి ఏరియాని బట్టి రేట్లు అనేవి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక ఈ బ్రిక్స్ అనేవి ఎవరు ఎక్కువగా యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇవి బిల్డింగ్స్ పైన మనం బిల్డింగ్స్ అంటే ఒక సింగిల్ ఫ్లోర్ అనేది కింద వేసుకుంటాం, దానిపైన మనం ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి లేదా దానిపైన ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి, దానిపైన పెంట్ హౌస్ కట్టుకోవాలి, ఇలాంటివి చేసుకునేటప్పుడు ఈ వెయిట్లే మనకి బిల్డింగ్ పైన పిల్లర్స్ పైన బీమ్స్ పైన ఎక్కువ బరువు పడకుండా ఉండటం కోసం ఈ ఏఏసీ బ్లాక్స్ తోటి పైన హౌసెస్ అనేవి ఎక్కువగా కట్టుకుంటూ ఉంటామండి. అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇలాంటివి చూసుకున్నా సరే ఈ ఏఏసీ బ్లాక్స్ తోటే అంటే వెయిట్లెస్ బ్రిక్స్ తోటే ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ ఏఏసీ బ్లాక్స్ అనేవి మనం యూస్ చేసుకోవడం ద్వారా మనకి లేబర్ ఖర్చు అనేది తగ్గుతుందండి. అలాగే మనకి మెటీరియల్ ఖర్చు తగ్గుతుంది. ఇందులో యూస్ చేయడానికి సిమెంటు, ఇసుక ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి ఖర్చు మనకి తగ్గటం జరుగుతుంది. వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంది, వర్క్ మనకి త్వరగా ఫినిష్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ బ్రిక్స్ని మనం యూస్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ ఇటుకురాళ్ళు అలాగే సిమెంట్ రాళ్ళు, ఏఏసీ బ్లాక్స్ ఈ మూడిటి యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుంది అనేది మనం ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ఇటుకురాళ్ళు యొక్క అంటే ఎర్ర ఇటుకల యొక్క లైఫ్ వచ్చేసి సుమారుగా ఒక 70 సంవత్సరాలు వచ్చిందనుకోండి, నెక్స్ట్ సిమెంట్ రాళ్ళ లైఫ్ వచ్చేసి సుమారుగా ఒక 45 సంవత్సరాలు ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదే ఏఏసీ బ్లాక్స్ అయితే మనకి ఇంచుమించుగా ఒక 50 ఇయర్స్ దాకా లైఫ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఏం లేదు, ఇక్కడ సింపుల్ విషయం, మీకు ఇప్పటికీ క్లారిటీ రాకపోతే మనకి తక్కువ బడ్జెట్లో అలాగే మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను 10 లక్షలు లేదా 15 లక్షల బడ్జెట్లో ఇల్లు అనేది కంప్లీట్ చేసుకోవాలి అని ఎవరైతే చూస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతంలో సిమెంట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకోవడం మంచిది. మీరు బేస్మెంట్ వరకు ఇటుకరాళ్ళతో కట్టుకున్నా సరే అక్కడి నుంచి సిమెంట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసి కట్టుకున్నట్లయితే మీకు బడ్జెట్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది అనమాట. అలాగే ఎర్ర ఇటుకల విషయానికి వచ్చినట్లయితే ఇవి మనకి మంచి క్వాలిటీగా ఉంటాయి, అలాగే ఖర్చు కాడ వెనకాడకూడదు, మనకి మంచి క్వాలిటీ ముఖ్యం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎర్ర ఇటుకలు అనేవి ఉత్తమంగా పనిచేయడం జరుగుతుందండి. అలాగే ఈ ఏఏసీ బ్లాక్స్ వచ్చేసి మనకి పిల్లర్ల పైన, ఇంటిపైన, బీమ్స్ పైన బరువు పడకూడదు, మనం 2-3 స్టేర్లు కట్టుకోవాలి పైన స్టేర్లు అని ఎవరైతే భావిస్తూ ఉంటారో అలాంటి వారు ఈ ఏఏసీ బ్లాక్స్ వెయిట్లెస్ బ్రిక్స్ ని యూస్ చేసుకోవడం మంచిదండి. ఇక ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటారా, ఈ బ్రిక్స్ వచ్చేసి మనకి ఇవి వాడటం వల్ల సిమెంటు, ఇసుక అవసరం ఉండదని చెప్తున్నారు. కాకపోతే సిమెంటు, ఇసుక అనేది కొంత మోతాదులో వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి మనం ఇల్లు కట్టుకున్నా సరే. ఇవి బ్రిక్స్ అనేవి కొంచెం వెయిట్గానే ఉంటాయండి. అలాగే ఈ బ్రిక్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు 32 రూపాయలు ఈ విధంగా అయితే పడుతూ ఉంటాయి. అలాగే ఇంత కాస్ట్ పెట్టి భూమిలో బేస్మెంట్లు ఇలాంటివి అయితే ఈ రాళ్లతో కట్టుకోలేము, కాబట్టి అక్కడ వచ్చేసి మీరు ఇటుక రాళ్ళు కానీ సిమెంట్ రాళ్ళు కానీ
యూస్ చేసి మీరు బేస్మెంట్ అనేవి వేసుకోవాలి. అక్కడి నుంచి మీరు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ యూస్ చేసి కట్టుకుంటే కట్టుకోవచ్చు. కాకపోతే ఇవి అన్ని చోట్ల అందుబాటులో లేవు కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివి కూడా ఎక్కువ పడతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ రేటుకి కంపేర్ చేసుకుంటే మనకి లోకల్లో ఇటుకరాళ్ళే రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా వీటిని కూడా ఉపయోగించకుండా అలా ఉంచేస్తున్నారనమాట మన వాళ్ళందరూ కూడాను. ఇక ఈ బ్రిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఇక ఏ బ్రిక్స్ వాడుకోవాలి ఏంటి అనేది ఫైనల్గా డెసిషన్ అనేది మీదే అనమాట. ఓకేనా? ఇక ఫైనల్లీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.